నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టెస్ట్లలో నెంబర్ త్రీ లేదా నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి శుభమాన్ గిల్ సరిగా సరిపోతాడని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు అతను విదేశాల్లోనే కాకుండా స్వదేశంలో జరిగే టెస్ట్లలో కూడా స్వింగ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు గిల్ తన టెస్ట్ కెరీర్లో ఓపెనర్గానే బరిలోకి దిగాడు ఇక జూలై ఒకటిన ఇంగ్లాండ్తో జరగబోయే రీస్కెడ్యూల్డ్ టెస్ట్లో అతను మళ్లీ ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు గతేడాది భారత్ ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాటింగ్ ప్రారంభించారు ఇప్పుడు కేఎల్ రాహుల్ గజ్జలో గాయం కారణంగా ఇండియా టెస్ట్ జట్టు నుంచి వైదొలిగాడు అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో రోహిత్ శర్మకు పాజిటివ్ రావడంతో అతను జట్టులో ఉంటాడో ఉండడో ఇంకా తెలియట్లేదు ఇక గిల్ ఒక్కడే ప్రస్తుతం రెగ్యులర్ ఓపెనర్గా అందుబాటులో ఉన్నాడు దీనిపై ఆకాష్ చోప్రా మాట్లాడుతూ రీస్కెడ్యూల్ చేసిన టెస్ట్కి ఇప్పుడు సుభమాన్ గిల్ ఓపెనర్లలో ఖచ్చితంగా ఒకడవుతాడు కానీ అతను ఆ స్థానానికి ఉత్తమ ఎంపిక కాదని నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాను అతను నెంబర్ త్రీ లేదా నెంబర్ ఫోర్లో బరిలోకి దిగితే అతని నుంచి బెస్ట్ వస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఓపెనర్లు స్వింగ్ బంతులను ఎదుర్కోవాల్సి వస్తుంది బంతి స్వింగ్ అవుతున్న టైంలో అతను బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోవడాన్ని మనం చూసామన్నాడు శుభమాన్ గిల్ ఇప్పుడు ఇంగ్లాండ్లో ఒకే ఒక టెస్ట్ ఆడబోతున్నాడు మీరు ఐదు టెస్ట్ల సిరీస్ను ఆడుతున్నప్పుడు ప్రారంభంలో విఫలమైన తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అతనికి అవకాశం లేదు అని చోప్రా పేర్కొన్నాడు ఇక మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తుది జట్లోకి వచ్చే అవకాశం ఉంది రోహిత్కు కవర్ ప్లేయర్గా అతన్ని బీసీసీఐ సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో శుభమాన్ గిల్ రాణించడంతో టెస్టుల్లో తన స్థానాన్ని మయాంక్ కోల్పోయాడు మయాంక్ అగర్వాల్ స్వదేశంలో తిరుగులేని బ్యాటర్ అయినప్పటికీ విదేశీ పర్యటనలో అతనికి పెద్దగా అవకాశాలు లభించడం లేదని ఆకాష్ చోప్రా చెప్పాడు టీమిండియాలో మయాంక్ అగర్వాల్ ఒక తిరుగులేని శక్తి అతను స్వదేశంలో చాలా పరుగులు చేయగలడు కాబట్టి రోహిత్ గైరహాజరి అయితే ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ను మనం చూడొచ్చు అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు